జాతర. జానపదాలు అనగా మరుగున పడిన కళాకారుల్ని వారి కళల్ని వెలికి తీయడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ మనతో మన స్టూడియోలో ఉన్నారు పులియాల రాజు గారు. సో ముందుగా రాజు గారి గురించి తెలుసుకోబోయే ముందు అతని బయోపిక్ చూద్దాం. రాజుగారు ఒక కళాకారుడు. ఈయన పాటల రచయిత మరియు గాయకుడు కూడా. ఈయన పుట్టింది పెరిగింది పర్లపల్లి గ్రామం, మౌర్లపల్లి మండలం, జయశంకర్ జిల్లా. ఈయన తన గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు ప్రారంభించారు. ఆ చిన్నతనం నుండే పాటలు వినడం, పాడటంలో ఎంతో ఆసక్తి చూపించేవారు. పాటలు పాడటం మాత్రమే కాకుండా హృదయానికి హత్తుకునే పాటల్ని కూడా రాస్తారు. ఇప్పటివరకు ఆయన ఎన్నో పాటల్ని రాశారు. అయినప్పటికీ కూడా ఒక మంచి కళాకారుడిగా, రచయితగా, గాయకుడిగా మూడు రంగాల్లో గుర్తింపు పొందారు. ఇంకా ఆయన ఎన్నో పాటల్ని రాయాలని, వాటిని ప్రజల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్కారం రాజుగారు. రాజుగారు, మీరు ముందు గాయకులా రచయితనా? మేడం, నేను చిన్నప్పటి నుండి పాటలు పాడుతున్నా. చిన్నప్పటి నుండి అంటే ఏ సంవత్సరం నుండి? ఎంత మీ ఏజ్ ఎంత ఉంది అప్పుడు ఆ వయసులో? నేను నా ఫోర్త్ క్లాస్ నుంచి పాటలు పాడుతున్నా. ఫోర్త్ క్లాస్ నుండి మీరు పాటలు పాడుతున్నారా? సో ముందుగా మీరు పాడిన పాటతో మా ప్రేక్షకులకు వినిపించండి. ఖచ్చితంగా మేడం. నేను మా స్కూల్లో జెండా వందనం జరిగేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మా సార్ రాసిచ్చినటువంటి పాట. అప్పుడు నాకు ఆ పాట తెలియదు. మా సారే స్వయంగా నాకు నేర్పించినటువంటి పాట. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. రామచిలుకల పరుగులై ఎట్టగిసే గువ్వలు, పోయవాణి వలలో చిక్కి నింగి తెగసిన పావురాలు, నింగి తెగసిన పావురాలు. అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది, ఆత్మబలము పంచుకొని కదలిరారా సోదరా, కదలిరారా సోదరా. రాజుగారు సూపర్ గా పాడారు. అంత చిన్న ఏజ్లోనే మీకు స్నేహం మీద అంత భావన ఉంది. సో అది ఎలా అంటే, మీ ఫ్రెండ్స్ అంతా కలిసిండేవారా ఆ రోజుల్లో? అంటే మేము చాలా మంది కలిసి ఉండేది మేడం. ఫోర్త్ క్లాస్లో ఆటలు ఆడేది, పాటలు పాడేది. అందులో అందరూ ఆటలాడితే ఒక పాటలలో నేను ఉండేది. సో మీరు చిన్నప్పటి నుండే పాటల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది? అవును మేడం. సో రాజుగారు, మీరు ఇప్పటి వరకు ఇన్ని పాటలు రాశారు, ఇన్ని పాటలు పాడారు, ఏ పాటతో మీకు గుర్తింపు వచ్చింది? అరే రాజుగారు కూడా పాటలు పాడగలరు అని జనాలకు ఎలా అనిపించింది? ఏ పాటతో అనిపించింది? ఆ పాట ఒక్కసారి మా ప్రేక్షకులకు వినిపించండి. మేడం, నేను చెరువు పాటలు నాకు చాలా గుర్తింపు వచ్చింది. చెరువుకు, మానవ జీవనానికి, ప్రకృతికి, పక్షులకు, పశువులకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఆ పాట రూపకంగా నేను రాసుకోవడం జరిగింది. రికార్డింగ్ కూడా వడ్లగొండ అనిల్ కుమార్ అన్నయ్య పాడడం జరిగింది. ఆ పాట వచ్చేసి మా తల్లి ప్రాణము పక్షుల పనుకులో ఎమ్మా, మా పల్లెకు సరిగా మన
మనకి ఎంతో ఉపయోగకరం. మన పల్లెలలో చెరువు లేదు, అసలు ఇల్లంటూ ఏది ఉండనే ఉండదు. దానివల్ల మీరు ఇంత అంత అనుభూతిని చెరువు వల్ల పొంది ఇంత మంచి సాంగ్ మాకు వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో రాజు గారు, ఇప్పుడు పాటలు పాడడంలో కానీ రాయడంలో కానీ మిమ్మల్ని ప్రోత్సహించిన వారు ఎవరు, అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు రాయడం మొదలు పెట్టారు? అంటే రాయడానికి నా స్వతహాగా రాసుకున్నాను మేడం. నేను పాటల విషయంలో ఇన్స్పైర్ అయ్యి ఈ పల్లె ప్రజా చైతన్య గీతాలు పాడడం కానీ రాయడం కానీ నేర్నాద కిషోర్ అన్నయ్య, ఆ అన్నయ్య ప్రోగ్రామ్స్ చూసి, వాళ్ళు ఎక్కడైనా ప్రోగ్రామ్ చేస్తే అక్కడికి పోయి నేను పాటలు పాడడం, వాళ్ళతోటి సాంగ్స్ పాడడం అలా స్టార్ట్ అయింది నా ప్రస్థానం. సో రాజు గారు, మీరు ఎలాంటి పాటలు ఎక్కువగా రాస్తారు, అంటే దేన్ని ఆధారంగా తీసుకొని మీరు రాయడానికి ట్రై చేస్తారు పాటల్ని, ఏ రూపంలో రాస్తారు? అంటే మేడం, నేను ఎక్కువ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ కోసం రాయడం అంటే నాకు చాలా ఇష్టం. జరుగుతున్నటువంటి స్థితిగతులను ప్రజలకు కళ్ళకు కట్టేలా చూపించాలనే ఒక తత్వం నాకు చాలా ఇష్టం. ఆ విధమైనటువంటి పాటలు మాత్రమే నేను రాస్తాను ఎక్కువ. జానపదాలు అనేటి నా లిరిక్స్లో చాలా తక్కువ. సో అలాంటి పాటలు ఏమైనా రాశారా? ఇప్పుడు మా గురించి ఒక పాట పాడి వినిపించండి. రాసాను మేడం. ఎన్నాళ్ళురా పీడించే రాజ్యము, ఇంకెన్నాళ్ళురా వాడే సమాజము, ఎన్నాళ్ళురా పీడించే రాజ్యము, ఇంకెన్నాళ్ళురా వాడే సమాజము, మనుషులే మృగాలైతే మనుగడ ఏడుందిరా, మనుషులే చేతులకు సంకెళ్ళు లేవురా, మానవత్వము కబ్జాలను ఏమైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళని అనుసరించి చాలా బాగా పాట పాడారండి మీరు. థ్యాంక్ యూ సార్. జానపద పాటలు అనగానే మీకు పాడాలనిపించే పాట ఏది, తొందరగా టక్కున గుర్తొచ్చే పాట ఏది మీరు రాసిన పాట? You wait till you move it in the meeting.
చాలా సూపర్ వి. ఇంతవరకు పాడిన మాటల్లో అన్ని సాంగ్స్ బాగా ఉన్నాయి. ఏంటండి రాజుగారు, నిజంగా మోసపోయారా? అలా అమ్మాయి చేసిందా? అవన్నీ ఊహించుకునే రాశారా? మీ గురించే రాశారా ఈ పాట? లేదు మేడం, నేను కామన్గా కొన్ని చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, పార్కులలో చూస్తున్నా, కాలేజీలలో చూస్తున్నా, కొంతమంది ఉంటారు కాబట్టి నేను ఆలోచించుకొని రాసుకున్నా. బాబు మా ఫ్రెండ్స్, చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ విధంగా మోసపోతున్నారు అని అల్లుకున్న పాట. చాలా బాగా రాశారు, చాలా బాగుంది, బాగా క్రియేటివిటీ బాగా ఉందండి మీలో. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇంకా ఏమేమి రాశారు అంటే, ఇప్పుడు మన సమాజంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, పెద్దవారిని చూడకుండా పసిపాపల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, సో మీరు వాటి గురించి ఏమైనా రాయాలని మీకు అనిపించిందా? అలా రాసిన సాంగ్స్ ఏమైనా ఉంటే మా ఒకసారి మాకు వినిపించండి. అత్యాచారాలు అంటే మేడం, ఢిల్లీ రాజధానిలో జరిగినటువంటి సంఘటన కోసం నేను ఒక పాట రాసుకున్నా. ఒక చిన్న అమ్మాయి దగ్గర నుండి పన్ను ముసలమ్మ దగ్గర వరకు అత్యాచారాలు జరుగుతున్నటువంటి దేశం అయిపోతుంది మన భారతదేశం. స్త్రీ గౌరవానికి మంచి స్థానం ఉన్నటువంటి దేశంలో ఇలాంటి జరగడం అనేది దురదృష్టకరం మనం చెప్పాలండి. దీని మీద నేను రాసుకున్నటువంటి పాట ఏంటంటే, నేటికి మానని గాయం శ్రీపై అత్యాచారం, భరత మాత రాసుకున్నటువంటి పాట జన్మనిచ్చినట్టు సినిమా పాటల కంటే జానపద పాటలనే మన ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఫోక్ సాంగ్స్ అని, డీజే సాంగ్స్ అని చాలా ఉన్నాయి. ఇలా
మీకు వెంటనే గుర్తొచ్చే ఫోక్ సాంగ్ ఇది. మా పల్లె పక్కన మల్లె తోటలో నా మల్లె పూలు కోసే ఓ పిల్లవా, మనసారా నాతో మాట్లాడిపోరాడు పిల్లో చిన్నదానా. మా పల్లె పక్కన మల్లె తోటలో నా మల్లె పూలు కోసే ఓ పిల్లవా, మనసారా నాతో మాట్లాడిపోరాడు పిల్లో చిన్నదానా. మల్లె పూలు కన్నా తెల్లదు నా బొమ్మ, మంచు కన్నా ఏమ చల్లదు నా బొమ్మ. ప్రియతమా ఓ ప్రియతమా నీ కోసలే అన్వేషణమా, ప్రియతమా ఓ ప్రియతమా నీ కోసలే అన్వేషణమా, నా ప్రేమకే దూరమా. జంటలను చూసి కుమిలి కుమిలి పోతున్నాను, పక్షుల చదివే వింటే గారు ప్రేమ గురించి చాలా బాగా పాడారు పాట. ఈ పాటను ఎవరైనా అమ్మాయిని ఉద్దేశించి పాడారా లేక మీరు స్వతహాగా ఊహించుకొని పాడారా? నేను నా స్వతహాగానే ఊహించుకొని పాడిన పాడే రాసుకున్నా. ఫస్ట్ నేను నా 10th క్లాస్లో నా స్వతహాగా ఆలోచించుకున్నాను, ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి ప్రేమించి ఆమె కోసం తప్పించి ఆ ఆవేదనను వ్యక్తం చేస్తూ రాసుకున్నటువంటి పాట. చాలా బాగా రాశారండి. ఒక అమ్మాయి గురించి అంత అంటే మీరు ఇంకా ఆ ఏజ్లో కూడా ప్రేమ గురించి అంతగా అనుభూతిని పొంది రాశారంటే రియల్లీ మీరు గ్రేట్ అండి. సో జానపద పాటలు అని అనుకున్నాం కదండి, మరి ఇప్పుడు ఒక జానపద పాట మా ఎస్ నైటి ప్రేక్షకులకు పాడి వినిపించండి. నా మనసు దోసుకుంటివో అంటే ఒక అందరు ఏం చేస్తారంటే బావ గురించి మరదల గురించి ఎక్కువ సాంగ్స్ రాస్తారు, కానీ మీరు మరదల్ని ఊహించుకొని మరదలు పాడే బావ గురించి పాట రాస్తారు చూడండి, ఎక్సలెంట్ అండి మీ ఐడియాస్, సూపర్. రాజు గారు మా ఎస్ 90 న్యూస్ ఛానల్ జానపద జనం పాటల జాతర కార్యక్రమంలో పాల్గొని
మీ ఇంత మంచి అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి ఇంత మంచి అద్భుతమైన పాటను మాకు అందించారు. సమాజానికి ఉపయోగపడే పాటలని ఎన్నో పాటల్ని మాకు అలరించారు, మా ప్రేక్షకులకి వినిపించారు. సో ఇంత మంచి పాటను వినిపించినందుకు ధన్యవాదాలు.